బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 3 రోజుల ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది మనీ ల్యాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని కూడా ఆమె ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరగనుంది. ఇక ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించనున్నారు కవితకు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను పోలీసులు తీహార్ జైలుకు తరలించనున్నారు. 10 రోజుల ఈడీ కస్టడీ ఇవాల్టితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. జై తెలంగాణ, జై కర్ణాటక, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. దే ఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్, ఇట్ ఇస్ ఎ ఇల్లీగల్ కేస్. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come up very clean. జై తెలంగాణ, జై కర్ణాటక, జై తెలంగాణ, జై తెలంగాణ. దే ఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్, ఇట్ ఇస్ ఎ ఇల్లీగల్ కేస్. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come up very clean. Jai Telangana, Jai Kajaka, Jai Telangana, Jai Telangana, Jai Telangana. No, they are fighting it out, it is a illegal case. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come up very clean. జై తెలంగాణ, జై కర్ణాటక, జై తెలంగాణ, జై తెలంగాణ. దే ఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్, ఇట్ ఇస్ ఎ ఇల్లీగల్ కేస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను పోలీసులు తీహార్ జైలుకు తరలించనున్నారు. 10 రోజుల ఈడీ కస్టడీ ఇవాల్టితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఇక కస్టడీ ముగియడంతో తీహార్ జైలుకు వెళ్లనున్నారు ఎమ్మెల్సీ కవిత. దీనికి సంబంధించి కాసేపట్లో తీహార్ జైలుకు తరలించనున్న ఈడీ అధికారులు ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దానికంటే ముందు కొడుక్కి పరీక్షలు ఉన్నాయని కవిత అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే కోర్టుకు వెళ్లే ముందు కడిగిన ముత్యంలా వస్తారన్న కవిత కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రైటింగ్ ఇట్ అవుట్, ఇట్ ఇస్ ఇల్లీగల్ కేస్. జై తెలంగాణ. జై కైజక. జై తెలంగాణ. జై తెలంగాణ. నన్ను హారీ జోనింగ్ అవుతుంది. జై తెలంగాణ. దే ఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్, ఇట్ ఇస్ ఇల్లీగల్ కేస్. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 3 రోజుల ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మనీ ల్యాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని ఆమె ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కూడా ధీమా వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు, మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చాడని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు నుండి తాను క్లీన్ గా బయటకు వస్తానని కూడా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రూవర్ గా మారనని కూడా కవిత తేల్చి చెప్పారు. తాత్కాలికంగా అరెస్ట్ చేయవచ్చు, కానీ మా ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీయలేరన్నారు. ఇక కస్టడీ ముగియడంతో తీహార్ జైలుకు వెళ్లనున్నారు ఎమ్మెల్సీ కవిత. దీనికి సంబంధించి కాసేపట్లో తీహార్ జైలుకు తరలించనున్నారు ఈడీ అధికారులు. ఇక ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరగనుంది. ఏప్రిల్ 9 వరకు జుడిషియల్ రిమాండ్ విధించారు. దానికంటే ముందు కొడుక్కు పరీక్షలు ఉన్నాయని కూడా కవిత అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే కోర్టుకు వెళ్లే ముందు కడిగిన ముత్యంలా వస్తానన్న కవిత కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. స్వాతి, మనం చూస్తా ఉన్నాం కవితకు సంబంధించి గతంలో 6 రోజులు మనం మొన్న 3 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత జుడిషియల్ రిమాండ్ తరలించడానికి చెప్పని ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకువస్తుండగా మధ్యలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. అంటే నేను క్లీన్ చిట్ గా బయటకు వస్తాను, ఆ తర్వాత ఇది కావాలని చెప్పని పెట్టిన కేసులు, అంటే పొలిటికల్ గా కావాలని చెప్పని పెట్టిన కేసులు చెప్పిందని కూడా చెప్తున్న విషయం మనం చూస్తాము. సో దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 15 రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ బెయిల్ పిటిషన్ లో పరీక్షలు ఉన్నాయి తర్వాత అని చెప్పిందని కూడా ఆమె తా మీద అడ్వకేట్లు కోర్టు విజ్ఞప్తి చేశారు. అయితే దీని మీద పిటిషన్ మీద సమాధానం అయితే ఇంకా రాలేదు. దీనికి సంబంధించి కొంత సమయం కావాలని కూడా ఈడీ కోరింది. అంటే ఈడీని అడిగిన నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ కీలక దశలో ఉన్నందువల్ల ఆమె జుడిషియల్ కస్టడీకి పంపించాలని చెప్పని కూడా ఆ 15 రోజులు జుడిషియల్ పంపించాలని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు కోరిన నేపథ్యం చూస్తాను. అదే మరో పక్కన దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ ప్రతిసారి కూడా విచారణకు హాజరైంది. తనకు తెలిసిన సమాచారం మొత్తాన్ని కూడా మొత్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల ముందు ఉంది కాబట్టి అందుకు బెయిల్ ఇవ్వాలి, తర్వాత కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్న విషయాన్ని కూడా కోర్టు ముందు నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఇరువైపుల వాళ్ళ నిన్న కోర్టు రౌస్ అవెన్యూ న్యాయస్థానం ప్రస్తుతం మాత్రం ఆ తీర్పుని రిజర్వ్ చేసింది. సో మొత్తం మీద ఏప్రిల్ 9 వరకు జుడిషియల్ రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో ఇక్కడ కవిత చేసిన కామెంట్స్ ఒకసారి పరిశీలిస్తే దానిని కడిగిన ముత్యంలో బయటికి వస్తాను, తర్వాత కావాలని చెప్పిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కాదు, ఇది పొలిటికల్ ల్యాండరింగ్ అని చెప్పని ఆమె చెప్తున్న విషయం కాకుండా నేను దీంట్లో కడిగిన ముత్యంలోకి వస్తాను చెప్పినట్టు కాకుండా నేను అప్రూవల్ గా మారను, అంటే అప్రూవల్ గా మారను అన్న విషయాన్ని సందేశం ఎవరికో ఒక హెచ్చరిక లాగా ఉంది. అంటే దీంట్లో బీజేపీ ఎదురుకొస్తుందా, అంటే బీజేపీ గవర్నమెంట్ లో ఉండి ఈ క్యాంప్ లో ఉన్న వాళ్ళ విషయం బయట పెట్టను అని చెప్పిందని హెచ్చరిస్తా. అలాగే ప్రధానంగా ఇప్పటి వరకు అరెస్ట్ కానీ కొంతమంది వ్యక్తులు ఎవరుతున్నారు బయట తింటున్నారో వాళ్ళని హెచ్చరిక చేస్తూ చిత్ర కామెంట్ అనుకోవచ్చా, లేకపోతే కొన్ని పుకార్లు చికారు చేస్తూ ఉన్నాయి. ప్రధానమైన గమనిస్తే వాళ్ళ బ్రదర్ కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, నన్ను ఇమీడియట్ గా బయటకు తీసుకుంటే ప్రయత్నం చేయండి, లేకపోతే మాత్రం అన్ని విషయాలు బయటపడతా చెప్తాని ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాదనించినట్టు కూడా కొన్ని పుకార్లు చికారు చేస్తుంది సోషల్ మీడియాలో. సో అది అథెంటిక్ కాదు కాబట్టి మనం ఆ విషయం జోలికి వెళ్లకుండా మరి నిన్న అన్న కామెంట్ అంటే నేను అప్రూవల్ గా మారను అని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇది ఖచ్చితంగా కొంతమంది దీంట్లో రాజకీయ విశ్లేషకులు కావచ్చు, తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఆమె అంతర్లీనంగా కొంతమంది హెచ్చరికలు జారీ చేసింది
నేను కనుక ఈ కేసు నుంచి బయటపడకపోతే ఖచ్చితంగా అందరి విషయాలు బయటపెడతాను అని చెప్పని ఆ విషయాన్ని చెప్పకనే చెప్పి అప్పుడుగా మారణం చెప్పిందని చెప్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. దాంట్లో మనం విషయం గమనించాలి, దీంట్లో ఒక నిందితుడికి బీజేపీ టికెట్లు ఇచ్చింది, మరో నిందితుడు 50 కోట్లు ఇచ్చాడు. అంటే ఎవరైతే బీజేపీలో చేరారో, ఎవరైతే బీజేపీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళ మీద కేసులు లేకుండా చేశారన్న విషయం మీద కూడా ఆమె కొంత క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వ్యక్తులు ఇప్పుడు బీజేపీ చేయరు కాబట్టి వాళ్ళ మీద చర్యలు లేవు, మేము బీజేపీ సపోర్ట్ లేదు కానీ మా మీద చర్యలు ఉన్నాయి. ఇదంతా కూడా మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ అని చెప్పిన కవిత దగ్గర మాటల్లో మాత్రం చాలా గుణార్థం ఉంది. ఖచ్చితంగా ఇది ఎవరికో చెప్పకని చెప్పిన హెచ్చరిక లాగా మనం అనుకోవచ్చు. మరి రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. మరి నిజంగా అప్పుడు మారను అంటే మార్చి ఎలా ఉంటుందని చెప్పని చెప్పిన హెచ్చరిక లాగా కూడా మనం అనుకోవచ్చు. సుజాత ఇన్నారెడ్డి, అలాగే ఏప్రిల్ 9 వరకు జుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు, అలాగే ఏప్రిల్ 1 మటుకు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారిస్తామని కోర్టు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరి బెయిల్ కు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మరి ఏప్రిల్ 1 బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకవైపు కొడుకు ఎగ్జామ్స్ ఉన్నందువల్ల బెయిల్ కావాలని కూడా అప్లై చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏమైతే ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ చేసిందో ఆ రోజు జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తామని చెప్పిన జడ్జి గారు చెప్పిన ప్రశ్న మనం చూస్తే, మరి ఆ రోజు మరి కవితకు సంబంధించిన వ్యవహారంలో బెయిల్ విషయంలో కోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇప్పటికే 10 రోజుల పాటు ఈడీ విచారించింది, అరెస్ట్ చేసి డిమాండ్ చేశారు. తర్వాత ఇక్కడ మనం విషయం గమనించుకోవాలి, ప్రధానంగా ఆ 17 రోజుల కస్టడీ కూడా గోరే ఇన్ఫోర్మెంట్ డైరెక్టరేట్. సో మరి ఈ నేపథ్యంలో ఇంకా ఆమె దగ్గర నుంచి చాలా విషయాలు సేకరించాల్సి ఉంది. ఇదే కాకుండా ఈమెను గనక బయటకు వస్తే, అంటే ఎవరినైనా సరే ఒక పై స్థాయి పెద్ద స్థాయి వ్యక్తుల మీద కేసు నడుస్తున్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తే రెండు కారణాలు, ఒకటి వచ్చేసి కేసును తర్మాన్ చేస్తారంటూ, తర్వాత సాక్ష్యాలను ప్రమాణం చేస్తారండి. ఈ రెండు అంశాల ఆధారంగానే జనరల్ గా అరెస్ట్ చేసి గ్రేస్మెంట్ ఉత్తరిస్తారు. మరి ఇప్పుడు కూడా ఈమె కనుక బయట ఉంటే కేసులు సాక్ష్యాలు తర్మాన్ అవుతాయి, సాక్షిని ప్రభావించే అవకాశం ఉందని చెప్పని కూడా ఈడీ కోర్టు చెప్పిన నేపథ్యంలో, మరి ఆ అన్న మాటలు కూడా నేను కరిగిపోతున్నాను బయటకు వస్తాను అంటే తన మీద ఎలాంటి నేర రూపణ కాదు, అయ్యే అవకాశం లేదు. ఒకవేళ కనుక అయితే చాలా మంది గుర్తున్నట్టు అవుతుంది చెప్పని హెచ్చరిక లాగా ఉంది. మరి కాసేపు ఆమెను టీఆర్ జరిగి తరలిస్తున్నారు. 1వ కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందని దాని మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇన్నారెడ్డి, ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేశారు, ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ అక్కడ అట్టుడిగిపోతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అక్కడ ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అసలు మొత్తం ఎలా చూడాలంటారు? ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎటువైపు టర్న్ అవుతుంది అంటారు? ఇప్పుడు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడో, కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా లెక్కలు తారుమారు అయ్యాయి. అంటే దీంట్లో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం లేదు, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఏ రకంగా అరెస్ట్ చేస్తారని చెప్తని భావించినప్పుడు కూడా, ఎప్పుడైతే కోర్టు అరెస్ట్ విషయంలో కలగజేసుకోబోము అని మధ్యాహ్నం తిరిగి ఇవ్వడం, సాయంత్రానికి ఇంటికి వెళ్ళి వాళ్ళు 2 గంటల పాటు విచారణ, 4 గంటల పాటు విచారణ చేసి తర్వాత అరెస్ట్ చేసి జ్యుడిషియల్ తరలించారు. అంటే దీంట్లో జ్యుడిషియల్ డిమాండ్ తరలించడంలో కూడా దీంట్లో కొన్ని కీలకమైన సాక్ష్యాలను సేకరించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తర్వాత దీంట్లో ఆయన పాత్ర, అంటే దీంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో ఏమైతే అంతా కూడా మేము చట్ట ప్రకారమే చేశామో, తర్వాత దీంట్లో క్యాబినెట్ ఆమోదం ఉందని చెప్తున్నప్పటికి కూడా దాంట్లో కొంతమందికి లాభం చేకూరేలా, కొంతమంది లాభం చేకూరేలా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన ఇష్యూ జరిగింది. ఇది క్యాబినెట్ లో కూడా అప్రూవ్ అయింది వాళ్ళ వల్లనే. దీంట్లో చాలా మంది సంబంధించిన వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని మనం గమనిస్తే, గతంలో అంటే ఈ స్కామ్ జరగకముందు ఏమైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లిక్కర్ చూస్తే మాత్రం దాంట్లో 60% చాలా వరకు 40% వరకు కూడా గవర్నమెంట్ భాగస్వామ్యం ఉండేది. తర్వాత రేట్లు కూడా తక్కువ ఉండే, ఒక్కసారిగా రేట్లు పెంచి ఇమ్మీడియట్ గా మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ పాలన చేసి, సో ఎవరైతే ఈ ఎక్కడెక్కడ దాని తర్వాత ఎక్కడెక్కడైతే ఈ లిక్కర్ ను అమ్మే షాపులు పెంచి, అంటే ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలుగా దీంట్లో లూప్ హోల్స్ పెట్టి, అంటే ఎవరైతే టెండర్లు మారుతారో వాళ్ళకు అనుకూలంగా ఉండేందుకు, కొంతమందికి సపోర్ట్ గా ఉండేందుకు, కొంతమందికి అనుకూలంగా ఉండేందుకు మాత్రమే ఈ లిక్కర్ నిర్ణయిస్తున్న వ్యవహారంలో ముఖ్యమంత్రి చాలా కీలకం కాబట్టి ముఖ్యమంత్రి, తర్వాత ఎవరెవరికి సంబంధించిన వ్యవహారంలో ఆయన సానుకూలంగా ఉండి ఈ లిక్కర్ సంబంధించిన వ్యవహారంలో ఆయన నిర్ణయం తీసుకోవాలని చెప్తున్న నేపథ్యం అయితే ఉందో, ఖచ్చితంగా దాంట్లో
కీలకంగా ఉన్న వ్యక్తుల్లో కవిత, అలాగే మరోవైపున ముఖ్యమంత్రి కేజ్రీవాల్. సో వీళ్ళిద్దరికి సంబంధించింది కింగ్ అంటే హీరోలు కింగ్ పిన్ గా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి వీళ్ళ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే వ్యక్తి పరిస్థితులు వాళ్ళకు బెయిల్ రాకుండా చూసేందుకు, తర్వాత దీంట్లో ఇంకా చాలా మందిని కూడా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పాను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావించినట్టుగా మనకు తెలుస్తా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. వన్ అక్యూజ్డ్ హస్ ఆల్రెడీ జాయిన్డ్ బీజేపీ, సెకండ్ అక్యూజ్డ్ ఇస్ గెటింగ్ ఎ బీజేపీ టికెట్, థర్డ్ అక్యూజ్డ్ హస్ గివెన్ 50 క్రోర్స్ ఇన్ ఎలక్షన్ ఫండ్స్. This is not a money laundering case, it is a political laundering case, it is a fabricated and false case. Chalo, chalo, chalo. We will come up very clean. Jai Telangana! Jai Kaijaka! Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai Telangana!